ఆయన రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వివిధ శాఖలకు మంత్రి కూడా. దీంతో రాజకీయాలు మంత్రిత్వ శాఖ పనులతో బిజీ బిజీగా ఉంటారేమో. ఇంకా కుటుంబానికి సమయం ఎక్కడుంటుంది అనుకుంటాం మంత్రి కేటీఆర్ను చూసినప్పుడు. కానీ కేటీఆర్ అలా కాదు, పాలిటిక్స్ పాలిటిక్సే, కుటుంబం కుటుంబమే అన్నట్లు ఉంటారు. రాజకీయాలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ భార్య పిల్లలతో గడిపేందుకు కేటీఆర్ ఇష్టపడుతుంటారని ఆయన ట్వీట్లు చూస్తుంటే అర్థమవుతోంది. అలాంటిది ఇంతకాలం తన చేయి పట్టుకుని నడిచిన కొడుకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడంతో కొడుకును గుర్తు చేసుకుని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. హిమాంశుతో కలిసిన ఫోటోను ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. దూరంగా ఉంటున్న కొడుకును ఎంతలా మిస్ అవుతున్నారో ఈ ట్వీట్ ద్వారా తెలియజేసి తండ్రి మనసును చాటుకున్నారు. అయితే దీనికి కేటీఆర్ కుమారుడు హిమాంశు కూడా ఆప్యాయంగా రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని ప్రతిరోజు కలిసే పరిస్థితుల నుంచి వీడియో కాల్స్లో పలకరించే రోజులు వచ్చాయి. ఇదంతా నాకు ఎలానో ఉంది డాడీ. వారంలో మీతో కలిసి ఓ రోజు భోజనం చేసే సిచ్యుయేషన్ నుంచి నెలలు ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ డాడీ, మీరే చెప్పారుగా సక్సెస్ చూడాలంటే త్యాగాలు తప్పవని. దానికి మీ విజయవంతమైన ప్రయాణమే ఓ ఉదాహరణ. ఓ కొడుకుగా అందుకు నేను గర్వపడుతున్నా. అదే నాకు స్ఫూర్తి. ఆ మోటివేషన్తోనే నేను మంచి వైపు ముందడుగేస్తున్నా అంటూ హిమాంశు ఎమోషనల్ అయ్యారు. కాగా హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన హిమాంశు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అటు ఈ ట్వీట్లు చూసిన వారంతా తండ్రి కొడుకుల ప్రేమ చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.